నుంచి చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రలో చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. చంద్రబాబు వెంటే ఉంటూ ముందుకు సాగుతున్నాడు. మరో 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలోనే మకాం వేరున్న లోకేష్ పాదయాత్ర ఏర్పాటు గాడిన పడే వరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఓవర్ టు యూ చంద్రశేఖర్. మధ్యలో సూగూరు ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజలు ముగించుకుని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వివిధ సర్కిల్లో అక్కడి నుంచి బయలుదేరి ప్రజా సమస్యలపై ప్రస్తుతం ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో ప్రధానంగా ఆయనతో పాటు లోకేష్, అలాగే ఈ పాదయాత్రకు ముందుగా కూడా నిన్నటి నుంచి కూడా హరికృష్ణ హిందూపురంలోనే మకాం వేసి ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నింటి పరిశీలిస్తున్నారు. సో మొత్తం మీద ఈరోజు ఇలా ప్రస్తుతం ఈ పాదయాత్రకు సంబంధించి వస్తున్న మీకోసం పాదయాత్రకు సంబంధించి ఏదైతే పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఈ తొలి రోజున ఒకవైపు హరికృష్ణ మరొక వైపు లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పి లోకేష్ ఒక 2 రోజుల పాటు వస్తున్నా మీకోసం పాదయాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తోంది. సో మొత్తం మీద లోకేష్ ఈ పాదయాత్రలో పాల్గొనడం పట్ల, అలాగే లోకేష్ పాల్గొంటే ఏ విధంగా ఉంటుంది, ఆయన క్రియాశీలకం కాబోతున్నారనే దాని మీద కూడా పార్టీ వర్గాలు విస్తృతంగా చర్చ జరుగుతుంది. హిందూపురం అనేది టీడీపీకి సెంటిమెంట్ గా కలిసి వచ్చే ప్రాంతం. సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచే లోకేష్ ఒక విధంగా చూసుకుంటుంటే తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రారంభించారని చెప్పి టీడీపీ నేతలు కానీ టీడీపీ వర్గాలు హిందూపురానికి సంబంధించిన స్థానిక నేతలు భావిస్తున్నారు. సో ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, మనతో మాట్లాడేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వాళ్ళు సార్ చెప్పండి. లోకేష్ ఈరోజు ఆయన కూడా చంద్రబాబుతో పాటు పాదయాత్ర కొద్ది నడుస్తున్నారు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2 రోజుల పాటు ఆయన కూడా పాదయాత్ర చేపడుతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ఇక్కడి నుంచే తన రాజకీయాన్ని, అలాగే ఇక్కడి నుంచే పోటీ చేసి తన రాజకీయ జీవితాన్ని రాజకీయ చరిత్ర సృష్టించారు. సో ఈ క్రమంలో ఆయన మనవడుగా వస్తున్న లోకేష్ కూడా ఇక్కడి నుంచే ఒక విధంగా రాజకీయ అరంగేట్రం పాదయాత్ర చేయడం ద్వారా ఇక్కడి నుంచి ప్రారంభించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీని మీద ఆయన లోకేష్ ఇక్కడ చంద్రబాబుతో కలిసి పాదయాత్ర చేయడం పట్ల మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు జత్లో లోకేష్ గారు పాదయాత్ర నడుస్తున్నారు ఆదేశాల మేరకు. కానీ పాదయాత్ర సక్సెస్ అవుతుంది, సక్సెస్ కావాలనే ఉద్దేశంతో 6:30కి ఆంజనేయ దేవస్థానం నుంచి పూజ చేసుకుని భారీ సంఖ్యలో లక్షలాది మంది ప్రతి ఒక్క ఫుట్పాత్ లో జాగా లేకున్నట్టు నిలబడినారు. వందలాది వెహికల్ వచ్చినాయి. ప్రతి ఒక్కరూ అభిమానంగా వాళ్ళు పార్టీ కోసము రాబోయే దినాల్లో 2014లో ఈ పాదయాత్ర సక్సెస్ అయ్యి పేదవాళ్ళు కష్టాలు కరెంటు కోట లేకున్నట్లు ప్రతి ఒక్క దానికి బ్రతకదానికి ఇక్కడ చాలా ఇబ్బంది అయింది ప్రజలకి. మీ బాధలు ఏమి, మీకోసం వస్తున్నానని పాదయాత్ర పెట్టి ప్రజల బాధలు కనుక్కోడానికి చంద్రబాబు వచ్చినారు. భారీ సంఖ్యలో ఈ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ప్రజలందరూ ఆయన వింటున్నారు, ప్రజలందరూ ఆయన కోసము ఎదురు చూస్తున్నారు, రోడ్డుల్లో ఉన్నారు. ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళు సొంతకి చంద్రబాబు నడుచుకుని వస్తామంటే వాళ్ళ కోసము వాళ్ళు వెయిట్ చేసి పద్దెట్టు నుంచి వెయిట్ చేస్తున్నారు 5 గంటల నుంచి. ఇప్పుడు చంద్రబాబు గారు పొట్టు శ్రీరాములు విగ్రహం దగ్గర పూజ చేసుకుని దాని తర్వాత టెంపుల్ దాకా వస్తారు. ఆ టెంపుల్లో చూసుకొని జామియా మాస్టర్ పోతారు. జామియా మాస్టర్ ఆశీర్వాదం తీసుకొని హజరత్ ఉత్తావా ఎన్టీ రామారావు సర్కిల్లో మీటింగ్ ఉండాలి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చర్చికి పోతారు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి సీదా కొట్టూరు వైపు వెళ్ళి మణే సముద్రంలో లైట్ హాల్ట్ ఉంటారు. మీరు చెప్పండి, హరికృష్ణ ఈరోజు హరికృష్ణ కూడా వచ్చారు, నిన్నటి నుంచి కూడా హరికృష్ణ ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా అంటే పార్టీ వర్గాల్లో కానీ జరుగుతున్న ప్రచారం ఏంటంటే హరికృష్ణ పార్టీకి దూరంగా ఉంటున్నారు, చంద్రబాబు నాయుడికి ఆయనకి కొంత గ్యాప్ ఉందని చెప్పన్నారు. సో ఇవాళ హరికృష్ణ ఇక్కడ పాల్గొనడం పట్ల పూర్తిగా ఇక ఆ గ్యాప్ పోయిందని చెప్పి అనుకుంటున్నారా? ఆయన కూడా ఇవాళ చాలా హుషారుగా కనిపిస్తున్నారు. అవును, హరికృష్ణ గారు హిందూపురం నియోజకవర్గంలో ఇంతకుముందు శాసనసభ్యుడిగా ఎన్నికై హిందూపురం అభివృద్ధికి ఎంతో పాటుపడినాడు. గత కొద్ది కాలంగా చంద్రబాబు నాయుడు హరికృష్ణ వల్ల దూరంగా ఉండింది నిజమే. కానీ కాంగ్రెస్ పరిపాలన అంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా ఉంటేనే కాంగ్రెస్ పాలన అంతమవుతుందని చెప్పేసి దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలకు విముక్తి కలిగించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడుతో పాటు హరికృష్ణ గారు కూడా పాల్గొన్నారు. ఆయన కూడా హిందూపురంలో పాల్గొని
ఆయన చంద్రబాబు నాయుడుతో పాటు పాదయాత్ర చేయడం ఎంతో హర్షదాయకమైన విషయం. మీరు చెప్పండి, ఒకవైపు లోకేష్, మరొక వైపు హరికృష్ణ, ఈ పార్టీకి ఎలాంటి ఊపు వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ ఇద్దరు వలన ఇంకా తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుంది, బలం పెరుగుతుంది. 115 రోజుల పాటు ఈ సుదీర్ఘ పాదయాత్ర దాదాపు 2000 కిలోమీటర్లు కొనసాగుతున్నటువంటి ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను మరుపు దిక్కుతుంది అనేటువంటిది ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ఈ పాదయాత్ర బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 62 సంవత్సరాల వయసులో ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా సాహసోపేతమైన చర్య అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మొత్తం మీద భోగి, ఇది ఇక్కడ స్థానికుల కానీ మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం మొత్తం మీద చూసుకుంటా ఉంటే తొలి రోజు చంద్రబాబు నాయుడు యాత్ర ఫుల్ సక్సెస్ అయిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ, అలాగే ఇక్కడ హిందూపురంలో స్థానికుల్లో కూడా వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడుతో గత కొంతకాలంగా గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్న హరికృష్ణ నిన్నటి నుంచి ఇక్కడ మకాం వేయటం, మరొకవైపు చూసుకుంటుంటే మరికొన్ని రోజుల్లో రాజకీయంగా లోకేష్ క్రియాశీలకం కానున్నానన్న వార్తలు వస్తున్న క్రమంలో ఆయన కూడా చంద్రబాబుతో పాటు పాదయాత్ర చేయడం అనేది పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపేదని చెప్పి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ చంద్రశేఖర్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.